టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. ఎరుకుల కులస్తురాలైన తాము సాకు చేసుకుంటున్న భూమికి పట్టా కూడా ఉందని చెబుతున్నారు సమక్క. సమాజంలో నాలుగవ స్తంభంగా పిలువబడే విలేకరి వ్యవస్థలోని వారి ఇలా దురాక్రమణ చేసి తమ భూమిని కబ్జా చేయాలని చూడడం ఏమిటని ఆ మహిళ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు విలేకరుల దాని విలేకరులు వచ్చి నన్ను నాది భూమి అని నన్ను గుంజుకునడానికి వచ్చారు సార్. నన్ను మొత్తం ఇక్కడ నాకు భూమి మీకు లేదని మమ్మల్ని దర్జం చేస్తారు సార్. ఇక్కడ మీకు భూమి లేదు ఏం లేదని నన్ను ఇక్కడ చేస్తారు సార్. ఇగో నా బుక్కులు నా పట్ట బుక్కులు అన్ని ఉన్నాయి. మేడానికి కూడా నేను 10 సార్లు నేను అప్లికేషన్ పెట్టిన సార్. ఎంఆర్ఓకి పెట్టిన సార్. ఎంఆర్ఓ చెప్పి పెట్టిన కలెక్టర్ పెట్టిన ఆ ఆర్టీ ఆఫీస్ లో పెట్టిన సార్. బాంచం దాండం పెడతా మాది మొత్తం ఇగో ఇట్లా చేస్తారు సార్. మాకు అంటే మిమ్మల్ని గట్టిగానే చూసుకోవాలని అంటారు సార్. ఎన్నేళ్ళ బట్టి ఉంటారు మీరు? మేము ఇక్కడికి 20 ఏళ్ళ కంచి ఉంటాను. 20 ఏళ్ళ బట్టి దుంతారా? 20 ఏళ్ళ కంచి కాస్త చేసుకుంటూనే ఉంటాను సార్. బాంచం కాలు ముక్త ఇదే భూమి నేను బొబ్బాయిలు వేస్తానా నేను అన్ని కాస్త చేసుకుంటూనే ఉంటాను సార్. నేను ఇక్కడ ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరట? వాళ్ళు విలేకరులు సార్. విలేకరులు అంటే వాళ్ళు గట్టిగానే చూసుకుంటారు సార్. నన్ను బాచన్ కాను నా భూమి మీద వచ్చి వాళ్ళు నా మీద కలబడతారు. నా మీద ఇగో ఈ భూమి మా దాడి పూసుకోవడానికి వచ్చింది సార్. భూమి నాది సార్. మేము పేదోళ్ళము మాకు ఏమి లేదు. మాకు ఒకటి భూమి తప్ప ఏమి లేదు సార్. మాకు ఇది మమ్మల్ని నన్ను అయితే గట్టిగా చూసుకుంటారు. ఈ విషయంలో రెవెన్యూ ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చేసి తమ గోడు చెప్పి తమ భూమిని కాపాడాలని కోరినట్లు సమ్మక్క కుటుంబ సభ్యులు తెలిపారు. తెలంగాణ పాలకులకు మీడియా ద్వారా తమ గోడుని విన్నవించారు సమ్మక్క కుటుంబ సభ్యులు. గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి భూమి కొనుక్కొని అప్పటి నుంచి ప్రతి వర్షాకాలం ఇట్లా బబ్బేలు వేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు లేని గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ మొత్తం ఈ భూమిని విలేకరులకు ఇచ్చినామని చెప్పి ఎంఆర్ఓ పట్వారి వీళ్ళందరూ కలిసి విలేకరులకు ప్లాన్ దొరికిచ్చినాం. ఈ భూమి లేదురా ఇక్కడ లేదురా అని చెప్పి మాకు ఉద్యోగించిన అంత రాజ్య పట్వారి గిట్లా రాజ్య మొత్తం రాజాగిలా మొత్తం వచ్చి పీకేసారు. మొత్తం ఏడుకాడ పీకేసారు కాళ్ళ మీద పడ్డగా మీకు భూమి లేదురా ఇక్కడ లేదురా ఏమున్నారా కూడా చెప్పుకోపో. మీరు ఎరుకోలేదా? మేము ఎరుకోలేం. మేము మీ కులాన్ని ఎరుకోలేం. మేము 18 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళకు పట్టాలు ఇచ్చినాం అంటారు. మరి మా భూమి లేదంటే మీ భూమి లేదు ఏం లేదు. పేపర్లు ఉన్నాయి కూడా. మా పేపర్లు ఉన్నాయి. పట్టగా ఉన్నాయి. పాత కూడా అన్ని ఉన్నాయి మా దగ్గర. అన్ని ఉన్నాయి మా దగ్గర. మొత్తం ఉన్నాయి. వాళ్ళేమో అట్లా వేసుకుంటారు అట్లా పెట్టుకుంటారు. మా భూమి లేకుండా వేసుకుంటారు సార్. తమకు వేరే ఆధారం లేదని తమ భూమిని విలేకరులు కబ్జా చేయకుండా రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు సమ్మక్క ఎల్లయ్య దంపతులు. పాలకులు స్పందించి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మాట్లాడండి సార్ ఇదైతే తీయకండి సార్ దండం పెడతా ప్లీజ్ సార్ దండం పెడతా సార్ టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.